అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు హోరాహోరీగా నడుస్తున్నాయి. సునీత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా, ప్రస్తుతం అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి నిన్న కడపలో కూర్చొని ట్రయల్స్ చేస్తున్నారని అన్నారు. ఇక్కడ తాను చేసిన ఆరోపణలకు అక్కడ ఆయన కౌంటర్ కామెంట్స్ చేస్తున్నాడన్నారు. అవినాష్ పై ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని వాదించారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ని పలుకుబడితో ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపణలు చేశారని అన్నారు. ఇలాంటి వ్యక్తిని సునీత తరపు న్యాయవాది సమర్థిస్తున్నాడని, ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్నాడో ఏమో అంటూ అవినాష్ రెడ్డి వాదించారు. వెంటనే కలగజేసుకొని సునీత తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య హోరాహోరీగా వాదనలు నడుస్తున్నాయి. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు హోరాహోరీగా నడుస్తూ ఉన్నాయి. సునీత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా, ప్రస్తుతం అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. అప్రూవర్గా మారిన దస్తగిరి నిన్న కడపలో కూర్చొని ట్రయల్స్ చేస్తున్నారని అన్నారు. ఇక్కడ తాను చేసిన ఆరోపణలకు అక్కడ ఆయన కౌంటర్ కామెంట్స్ చేస్తున్నాడన్నారు. అవినాష్పై ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని వాదించారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ని పలుకుబడితో ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపణలు చేశారని అన్నారు. ఇలాంటి వ్యక్తిని సునీత తరపు న్యాయవాది సమర్థిస్తున్నాడని, ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్నాడో ఏమో అంటూ అవినాష్ రెడ్డి లాయర్ వాదించారు. ఇక వెంటనే కలగజేసుకొని సునీత తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య హోరాహోరీగా వాదనలు నడుస్తున్నాయి. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు హోరాహోరీగా నడుస్తున్నాయి. సునీత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా, ప్రస్తుతం అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. అప్రూవర్గా మారిన దస్తగిరి నిన్న కడపలో కూర్చొని ట్రయల్స్ చేస్తున్నారని అన్నారు. ఇక్కడ తాను చేసిన ఆరోపణలకు అక్కడ ఆయన కౌంటర్ కామెంట్స్ చేస్తున్నాడన్నారు. అవినాష్పై ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని వాదించారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ని పలుకుబడితో ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపణలు చేశారని అన్నారు. అయితే ఇలాంటి వ్యక్తిని సునీత తరపు న్యాయవాది సమర్థిస్తున్నాడని, ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్నాడో ఏమో అంటూ అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదించారు. వెంటనే కలగజేసుకొని సునీత తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య హోరాహోరీగా వాదనలు నడుస్తున్నాయి. దస్తగిరి సునీల్ యాదవ్ మధ్య జరిగిన ఎస్ఎంఎస్ సంభాషణ, ఆయన మూమెంట్స్పై కూడా గూగుల్ టేక్అవుట్ చెప్పిన సమయం ట్యాలీ కావట్లేదని అవినాష్ తరపు లాయర్లు వాదించారు. మొన్న అరెస్ట్ అయిన నిందితుడి రిమాండ్ రిపోర్టుకు అంతకుముందు వేసిన చార్జ్ షీట్లో సమయం ట్యాలీ కావట్లేదన్నారు.